तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु। మన సైట్ ఇంట్లో యోగం అంటే ఏం చేస్తామంటే, మన రేపు పొద్దున్న ఏంటంటే నాలుగు గోడల వరకే పరిచయం అయిపోతుంది. అసలు ఇప్పుడు కూడా విద్య అనేది కొన్ని ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా దానికి ఒక ఇది ఉండాలన్నమాట. ఉండాలంటే దానికి తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వస్తువు జ్ఞాత్వశాస్త్ర జ్ఞానార్థం కర్మకర్మ ఏది సాధన చేయాలో డాక్టర్ కావాలంటే ముందు బయాలజీ గురు సైన్స్ చదవాలి. సైన్స్ చదివినప్పుడే అక్కడ ఏంటంటే మెడికల్కి ఎంట్రన్స్ రాయడం జరగదు. అలాగే యోగ విద్య సాధించాలంటే దానికి కూడా శాస్త్రం అవసరం అన్నారు. ఎందుకంటే ఆత్మ పరమాత్మ కలయికే యోగం అని మహాత్ములంతా చెప్పింది. ఇంకా సామాజిక స్థాయిలో చెప్పాలంటే ఈ పతంజలి శాస్త్రం యోగ చిత్త వృత్తి నిరోధ పరిగెత్తేటువంటి మనస్సుని కళ్ళు లాగబెట్టి ఆఫ్ చేయడమే యోగం అన్నారు. మనస్సు ఎప్పుడైతే నువ్వు ఆపగలుగుతున్నావో నువ్వే దైవమై ఉన్నావు అన్నారు. దైవాన్ని పొందడానికి నువ్వు ప్రత్యేకమైన సాధన ఏం చేయక్కర్లేదు. ఈ మనస్సు ఏకత్వం నుంచి అనేకత్వంలోకి వెళ్ళిపోయే మన స్వధర్మాన్ని స్వస్థితిని నేను ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి అనేటువంటి స్థితిని కోల్పోవడం వల్ల ఏంటంటే అనేకత్వంలోని టెన్షన్లు ఆందోళనలు దీంట్లో అనేక రకాల రోగాలకు కారణమవుతుంది. అది అసలు దీనికి చిత్తవృత్తి నిరోధ అంటే మనస్సును ఏంటంటే నిశ్చలస్థితి తీసుకురావాలి. అది అసలు ఆ స్థితిని తీసుకురావడానికి ఏమిటంటే మహాత్మలతో అష్టాంగ యోగం ఉంది. దీనికి ఇంకా పతంజలి శాస్త్రం మన రోగాలతో మునిగిపోయి అప్పుడు యోగ చేస్తున్నారు. ఇది కరెక్ట్ వే కూడా కాదు. అసలు మిలిటరీ వాడు ఉంటాడు, వచ్చే శరీరం ఇచ్చిన మచ్చుంటే బయటికి వదిలేస్తున్నాడు సెలక్షన్ పని చేయడం అని చెప్పేసి. యోగా అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నవాడు ఇక్కడ జీవితంలో సుఖశాంతిగా జీవిత చివరి వరకు ఆరోగ్యంగా ఎలా ఉండాలి. దీనికే పతంజలి శాస్త్రం మొదటి ప్రారంభంలోనే చెప్తుంది. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రబ్రహ్మణీనాం పాపం జలం బ్రాహ్మజలే వాడుకోస్తున్నారు. అసలు యోగం ద్వారా మనస్సులో ఉండే దోషాలు తొలగించడానికి యోగం అది అసలు అంతేగా యోగత్వం ఏంటంటే శరీరం రుగ్మతలు అన్ని పోతాయనే కాదు ఇక అసలు లెక్క భావించట. అలాగే ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి దోషాలను తొలగించడానికి వైద్యం. దీనికి అసలు ఏంటంటే సనాతనంగా వేదం అన్న ఆయుర్వేదము యోగం ఇవన్నీ కూడా వేదంలోంచి వచ్చినటువంటివే ఇవన్నీ కూడా ఉన్నాయి. అది అలాగే భాషా దోషాలను తొలగించడానికి వ్యాకరణం. ఈ మూడింటికి కూడా మూల పురుషుడు పతంజలి మహర్షిని ఆ పతంజలి మహర్షికి నమస్కారం అని చెప్పేసి వచ్చిందండి. అసలు ఏం చేస్తున్నాడు సాధన సతుష్టి సంపత్తి అన్నది యోగ ప్రారంభంలోకి వెళ్ళి వాళ్ళకి ముందుకు తెలియాలి. అసలు సాధన అంటే ఏమిటి, ఏమి సాధన చేయాలి, మన జీవితంలో ఏంటంటే యాస్తి భోగాలు కాదు సంపాదన కోసం.